హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వ్లాగ్ చేయబోతున్నాను. నేను పెద్దగా మన ఛానల్లో వ్లాగ్స్ లాంటివి పెద్దగా చేయనండి, అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది కానీ కుదరట్లేదు వ్లాగ్ చేయాలంటే. సో ఇక్కడైతే నేను ఉగాది పండుగ కదా, సరే సరదాగా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఇది వచ్చి ముందు రోజు నైట్ అండి, ముందు రోజు రాత్రి తీసింది, అంటే ఉగాది పండుగ రోజు ముందు రోజు నైటు. ఏమీ లేదు, దేవుడి ఫొటోస్ అవన్నీ మనం కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి కొద్దిగా క్లాత్ తీసుకుని వాటర్లో ముంచుకుని ఇలాగ క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం అన్ని ఫొటోస్కి కూడా ఫస్ట్ తుడిచేసుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు వ్లాగ్ చేయాలని అనుకుంటానండి, కానీ ఏంటో నేను వీడియో ముందు కనిపించాలంటే నాకు కొద్దిగా ఏంటో ఇన్సెక్యూర్గా ఉంటుంది. అంతే చేయలేను కొన్ని. నేను ఒకవేళ ఏ పని చేసినా, ఒకవేళ నేను వ్లాగ్ చేయాలని చెప్పి కెమెరా ముందు పెట్టుకుంటాను, కానీ నేను పదే పదే కెమెరా వంగ చూస్తాను. ఇంక చూసిన వాళ్ళకి అంటే నేను చూసే విధానం చూసే వాళ్ళకి బాగోదని చెప్పి ఇంకా నేను అంటే ఫోకస్ అంతా కెమెరా మీద ఉంటుంది, నాకు పని మీద ఉండదు. సో దానికి నేను పెద్దగా వ్లాగ్ చేయనన్నమాట. సో ఇక్కడ నేను బొట్లకి ప్రిపేర్ చేసుకున్నాను. మన క్లీనింగ్ అయితే అయిపోయింది దేవుడి ఫొటోస్. ఇక్కడ గంధం బొట్టు పెట్టి ఫస్ట్, తర్వాత కుంకుమ బొట్టు పెడుతున్నాను. ఇలా నేను ప్రతి చోట కూడా పెడతాను ఇలాగ కుంకుమ బొట్టులో. యాక్చువల్గా ఇది మా మమ్మీ ఇలాగే పెడతారండి, మా అమ్మగారు. మా అమ్మ ఇలాగే పెడుతుంది అంటే నేను ఫస్ట్లో అనేదాన్ని ఎందుకు ఒక చోట పెట్టచ్చు కదా, దేవుడికి బొట్టు అన్ని బొట్లు పెడతావు ఎందుకు ప్రతి చోట పెట్టాలా ఏంటంటే అలా పెడితే నిండుగా ఉంటుంది అనేది. సో అదే అలవాటు, తల్లి చేసిన అలవాటే పిల్లలకు వస్తాయి అన్నట్టు ఎంత చేయకూడదన్నా అలా అన్నా కూడా తర్వాత మనమే అవి చేస్తాము. సో మా అమ్మని ఫాలో అయిపోతున్నాను అనమాట నేను. ఇక్కడ అన్ని ఫొటోస్కి నేను ఇక్కడ ప్రతి ఈచ్ అండ్ ఎవరెవరు ఉన్నారు ఫోటోలు అందరికీ కూడా ఫొటోస్కి బొట్లు పెట్టాను. నేనేమన్నా పూజల్లో తప్పు చేస్తుంటే ప్లీజ్ ఏమనుకోవద్దు, ఎందుకంటే పూజలు చేయడం నేను చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ. పర్వాలేదు, కొద్దిగా ఈ మధ్యన చేస్తున్నాను. సో కొన్ని కొన్ని విషయాలు తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఈరోజు నేనైతే ఉగాదికి నైవేద్యం పెట్టుకుందామని అనుకున్నాను. అంటే నైవేద్యం అంటే సింపుల్గా అంటే వెజ్లోనే, అంటే చాలామంది కోనుకోసి అది పెట్టుకుంటారు. ఇక్కడ మనకు అంత అవైలబిలిటీ లేదు, తెచ్చిదాన్ని చెల్లించి కోయించాలంటే కష్టం కాబట్టి నేను మామూలుగా కొబ్బరికాయ కొట్టేసి పునుకులు వేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకిక్కడ పేపర్లు దేవుడికి పేపర్లు వేస్తున్నాను అన్నమాట. ఇలాగా కింద న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను. న్యూస్ పేపర్ వేసుకుని తర్వాత దేవుడి పటాలన్నీ కూడా మనం ఇలా సర్దేసుకున్నాను. కింద పీట మాత్రం నేను వ్రతాలకి వాటికి యూజ్ చేస్తూ ఉంటాను. సో దాన్ని అక్కడే ఉంచుతాను, అంటే బయట పెడితే మళ్ళీ మైలు కాలేదు, అంటే మనకి ఎప్పుడైనా మైలు అంటు లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ తగులుతామని చెప్పి అవన్నీ నేను దేవుడి రూపంలోనే పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చి దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. మధ్యాహ్నం క్లీన్ చేసి ఎండబెట్టేసుకుని మళ్ళీ వాటిని సర్దేసుకుంటున్నాను. సో ఇలా సర్దేసుకున్నాను మొత్తం నీట్గా. ఇలా ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే మనకి పని ఉండదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసేసి శుభ్రంగా అప్పుడు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశానండి ఫస్ట్, ఎందుకంటే పిల్లలు అది లేచాక టిఫిన్ తీసేస్తారని చెప్పి ముందు ఉగాది పచ్చడి చేశాను. వేపు వేసి తర్వాత బనానా వేసి కొద్దిగా స్మాష్ చేసుకున్నానండి. మన దగ్గర విస్కర్ ఉంటుంది కదా, దాంతో నేను ఇలాగా స్మాష్ చేసుకున్నాను. మరీ మెత్తగా చేసేసుకోలేదు, జస్ట్ పలుకు పలుకుగా ఉంచాను. తర్వాత బెల్లం యాడ్ చేసుకున్నాను. ఇలా ఎందుకు ఇలాగ మ్యాష్ చేసుకుంటున్నానంటే కొద్దిగా అంటే చిన్న మా పిల్లలు చాలా చిన్న పిల్లలండి, వాళ్ళు ఊసేస్తారని చెప్పి కొద్దిగా ఇలా వేస్తే కొంచెం గొంతులోకి జారుతుందని చెప్పి ఇలాగ మ్యాష్ చేసుకున్నాను. తర్వాత మామిడి ముక్కలు వేసి ఇలా చింతపండు వేసుకున్నాను, చింతపండు గుజ్జు వేసుకున్నాను. గుజ్జు చాలా చిక్కగా వేసుకున్నానండి. మామిడికాయ ఎప్పుడైనా సరే కొంచెం పిండి టైప్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మిరియాలు, శొంఠి, ఉప్పు రెండు మిక్సీ కొట్టి ఇలాగా దీంట్లో యాడ్ చేసుకున్నాను. దీని బదులు మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిరియాలు, శొంఠి, ఉప్పు యాడ్ చేసుకునే విధంగా. సో మనకి కారం కూడా యాడ్ అయిపోయినట్టు అని చెప్పి ఇక్కడ కారం ఏమి యాడ్ చేయలేదు. ఇలా వేసి పెట్టేసుకుని నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఫస్ట్ ముందుగా దేవుడికి చెల్లించేశాను. చెల్లించేశాక వీళ్ళు లేచాక ఫస్ట్ అంటే ఉగాది పచ్చడి తినేశారు. నేను పూజ చేయడం అంటే లేట్ అవుతుందని చెప్పి నేను ముందుగా ఉగాది పచ్చడి దేవుడికి చెల్లించేసి పెట్టేశాను. ఇక్కడైతే నేను నైవేద్యంలోకి దేవుడికి అన్నము పప్పు కూడా పెట్టాలని చెప్పి పప్పు ములక్కూర వండాను. తెల్లగపిండి కోసం నేను చాలా వెతికామండి, అసలు ఎక్కడ కూడా దొరకలేదు. నూనె అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయని చెప్తే అక్కడ కూడా ఎన్నిసార్లు వెళ్ళినా అతను షాప్ తీయలేదంట. సో ఇంకా పప్పు ములక్కూరతోటి పెట్టేశాను. ఇక్కడ ఇలా దేవుడికి చెల్లించేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే
నైవేద్యం అనేది కింద పెట్టాలంట, నేను పైన పెట్టేసాను తెలియక. తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి అడిగితే నేను చేసాక చెప్పాను, ముందు అడుగుంటే సరిపోదును, ఇలాగ పైన దేవుడికి పైన పెట్టేశాను కింద పెట్టాలని చెప్పింది. సో తెలియక చేశాను కాబట్టి ఇంకా ఇంకేం చేయలేము కాబట్టి ఇంక వదిలేశాను. నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఈసారి అన్నీ కరెక్ట్గా కనుక్కుని చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసాము, తర్వాత సాంబ్రాణి ధూపం వేసుకుని హారతి ఇచ్చేసుకున్నాము. ఇప్పుడు హారతి ఇచ్చేసుకుని పూజ అయితే ముగించేసుకుని నేను అప్పుడు ఉగాది పచ్చడి తిన్నానండి. వీళ్ళైతే అందరూ తినేశారు, ఫస్ట్ పిల్లలు మా హస్బెండ్ కూడా తినేశారు. సో పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఇక్కడ ఉగాది పచ్చడి లేదనుకోవద్దు, ఆల్రెడీ చెల్లించేసి నేను అక్కడ పెట్టేశాను. సో ఇది ఇంకా అది ఇంకా తినేసాం కదని అక్కడ పక్కన పెట్టేశాను. సో ఈ విధంగా మా ఉగాది అయితే ఈ విధంగా కంప్లీట్ అయిందండి. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా అయితే చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో నా పచ్చడి తిని ముగించేశాను ఇంకా.